ప్రస్తుతానికి హైకోర్టులో జస్టిస్ శ్రీదేవి బెయిల్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి తీర్పు ప్రతిని ఆమె చదువుతున్నట్టు మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. జడ్జెస్ డిక్టేటింగ్ ఆర్డర్ అని చెప్పేసి కూడా మనకు అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ కూడా అందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో వాస్తవంగా ప్రిజన్ రూల్స్ ప్రకారం 5 గంటల తర్వాత వచ్చేటటువంటి ఏ ఆర్డర్ని కూడా వాళ్ళు తీసుకోరు. సో పని వేళలు పూర్తయ్యాయి కాబట్టి సో ఆయన మధ్యంతర బెయిల్ హైకోర్టు ప్రతి రావడానికి చాలాసేపు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇంకా కోర్టుకు సంబంధించి ఇంకా ఆర్డర్కి సంబంధించినటువంటి జడ్జే ఇంకా దాన్ని డిక్టేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో డిక్టేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి హైకోర్టు నుంచి పత్రాలు రావడానికి ఇప్పుడు ప్రస్తుతానికి టైం 5:40 దాకా కూడా అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక 2 గంటలు పట్టేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అరౌండ్ 8 కల్లా కూడా హైకోర్టు నుంచి ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి ప్రతులు వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ ప్రతులు వచ్చిన తర్వాత అవి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్తే ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే పది వేలలు ముగిశాయని చెప్పేసి సోమవారం వరకు కూడా ఆయనకి బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు లేవా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. దీని మీద న్యాయ నిపుణులను కూడా కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క అరెస్టుకు సంబంధించి అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగాయి. బన్నీకి సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారంలో ఆయన అరెస్టు చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఆ తర్వాత ఆయనకు తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేసి రిమాండ్కి తీసుకెళ్లి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో జైలుకు వెళ్ళిన తర్వాత ఊరట లభించినప్పటికీ కూడా ఆ ఊరట తక్షణ ఊరట లేకపోతే 2 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత అయితే కరువైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సో మధ్యంతర బెయిల్తోటి బన్నీ ఫ్యాన్స్ అలాగే బన్నీ కుటుంబ సభ్యుల్లో ఒక రకమైనటువంటి ఊరట లభించింది, ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యంతర బెయిల్ని ఇచ్చినటువంటి పరిస్థితి, అలాగే స్క్వాష్ చేసేందుకు కుదరదని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో సో వెంటనే అల్లు అర్జున్ తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ని అడగడం, సో మధ్యంతర బెయిల్కి సంబంధించి ఆయన పెట్టినటువంటి అంశాలు, కోర్టు ముందు నుంచి ఉంచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి కోర్టు ఏకీభవించింది. ఏకీభవించిన తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. సో హైకోర్టులో జరుగుతూ ఉన్నటువంటి లైవ్ అప్డేట్స్ మనం చూస్తే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి జడ్జ్ ఆ తీర్పు ప్రతికి సంబంధించి డిక్టేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకైతే సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక పక్క చెంచల్ కూడా జైలు దగ్గర ఇప్పుడే చూసాం మనం, అల్లు అర్జున్ మామతో పాటు ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఒక ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అలాగే నాంపల్లి కోర్టు దగ్గర కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చారు, వచ్చి అల్లు అర్జున్ తోటి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా అక్కడ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మొత్తానికి గడిచిన 2 గంటల ముందు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. 2 గంటల్లోనే ఆయన్ని చెంచల్ కూడా జైలుకి దాదాపుగా కూడా తరలించేసినటువంటి పరిస్థితి. సో 2 గంటల ముందు ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఆయనకి రిమాండ్ విధించడం, సో రిమాండ్ నుంచి వెంటనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇంకా కూడా అంటే మనం లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం, ఇందులో ఇంకా ఆర్డర్ డిక్టేషన్ ఇన్ ప్రోగ్రెస్, జడ్జ్ కంటిన్యూస్లీ రీకౌంటింగ్ కేసు హిస్టరీ ఫర్ ది ఆర్డర్, కోర్ట్ రీకౌంట్స్ అలిగేషన్స్ అగైనిస్ట్ వేరియస్ అక్యూజ్డ్ అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి మనకు లైవ్ అప్డేట్ అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. కోర్టు ఇంకా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలని కూడా పరిశీలిస్తోంది. సో ఇంటర్మ్ బెయిల్ అయితే గ్రాంట్ అయింది, కానీ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు ఉండబోతున్నాయి, సో మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి షరతులు ఏమైనా పెడుతుందా అనేటువంటి అంశాలకు సంబంధించి అయితే ఇంకా సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఫ్యాన్స్. మరోపక్క ఆయనకి ఈ మధ్యంతర బెయిల్ ద్వారా ఊరట లభిస్తుందా, ఆయన బయటికి వస్తారా లేదా, రేపు సెకండ్ సాటర్డే అలాగే ఎల్లుండి ఆదివారం, సో 2 రోజులకు సెలవు కావడంతో బన్నీకి ఇది ఊరట లభించినటువంటి అంశమేనా అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క బన్నీ అరెస్టుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ కూడా ఒక ఇంత ఉద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క అసలు బన్నీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి తనకేం సంబంధం లేదు, సో ముందుగానే కోర్టుకు పోలీసులకు సంబంధించి పర్మిషన్ తీసుకున్నామనేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పింది. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి అంత క్రౌడ్ వస్తుందని చెప్పేసి అల్లు అర్జున్కి తెలియదు. అయినప్పటికీ కూడా కోర్టు ఎందుకని ఆయనకి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది
అనే దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఆయన లాయర్లు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నాంపల్లి కోర్టు విధించినటువంటి ఈ ఏదైతే 14 రోజులు రిమాండ్ ఉందో, సో రిమాండ్ ఎందుకు వేశారంటే పోలీసులు అనుమతి తీసుకున్నప్పటికీ కూడా కేవలం ఆయన వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవడానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు, తప్ప ర్యాలీగా చేస్తూ అభివాదం చేస్తూ వచ్చారు. సో కాబట్టే ఆయనకి రిమాండ్ విధించారు. సో ఈ కేసుతోటి ఆయనకి కూడా ముడిపడి ఉంది. సో ఆయన అలా రాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇలాంటి స్టాంపేడ్ అంటే ఈ తొక్కిసలాట జరిగి ఉండకపోవచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రముఖంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడ లేవనెత్తడంతోనే ఆయనకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కొన్ని కోర్టు లాస్ని అలాగే కొన్ని ఇతర కేసులకు సంబంధించి రెఫరెన్స్ని అలాగే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి అంశాలను అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి హైకోర్టుకి విన్నవించారు. తొలుత ఆయన స్క్వాష్ చేయాలి అని చెప్పేసి కోర్టుని అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి శ్రీదేవి అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత దాని స్క్వాష్ జరగదని చెప్పిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అలాగే అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి మధ్య వాదనలు జరిగాయి. ఈ వాదనలో కోర్టు నిరంజన్ రెడ్డి వాదనలకి తోటి ఏకీభవించి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా కోర్టు వింటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని డిక్టేషన్ చేస్తూనే ఎస్పెషల్లీ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, అక్యూజ్డ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసు ఎవరైతే ఆయన ఉన్నారో, సో ఆయన అక్యూజ్డ్ అంటాం కాబట్టి, సో అక్యూజ్డ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రస్తుతానికి అక్కడ పూర్వపరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో హైకోర్టు నుంచి ఈ పత్రాలు బయటికి రావడానికి కనీసం 2 గంటలు పైచులకు పట్టేటువంటి అవకాశం ఉన్న సమయం. సో 8-8.5 గంటలకు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పత్రాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతీష్, సో మొత్తంగా హైకోర్టులో అల్లు అర్జున్కి ఓటు లభించింది, మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, కానీ ఇప్పటికే చెంచులు కూడా జైలుకు తరలించారు పోలీసులు. మరి ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా ఉంది. ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు మధ్యంతర బెయిల్ రావడంతో. పుష్ప 2 దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇలా జరగడం అసలు జనరల్గా ఎలా ఉంటుంది రాజు, టెక్నికల్గా అసలు చూసుకుంటే మనం ఎలా ఉంటుంది అంటే 5 గంటల వరకు అక్కడ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉంటాయని చెప్తున్నా కొంతమంది ఎక్స్పర్ట్స్. తర్వాత కూడా హైకోర్టు ఇప్పుడు ఇంకా తీర్పు కాపీ చదువుతోంది, పూర్తి కాపీ ఇంకా బయటకు రావాల్సి ఉంది. సో వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటాయి లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే బయటకు రావడానికి, లేదంటే కానీ ఈరోజు టైం అయిపోయింది కాబట్టి రేపు కానీ రేపు మళ్ళీ సాటర్డే సండే హాలిడేస్ అంటే మండే కానీ ఇంతవరకు వెళ్ళి పోస్ట్ పోయే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే వాస్తవంగా సతీష్, ఇక్కడ టెక్నికల్ అంశాలు మనం కానీ చూసుకున్నట్లయితే 5 గంటల తర్వాత వచ్చేటటువంటి బెయిల్కి సంబంధించి విడుదలయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు వాస్తవంగా. అయితే ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలు చెంచలు కూడా జైలుకి రావడానికి చాలా సమయం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం 2-3 గంటలు కూడా పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2-3 గంటలు అంటే దాదాపు 8.5-9 అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండడంతో, సో ఇక్కడ జైలు అధికారులు అనుమతిస్తారా లేదా అనేటటువంటిది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జైలుకు సంబంధించిన అధికారులు మ్యాక్సిమం వాళ్ళ రూల్స్ ప్రకారం, ఎందుకంటే ఇది ఒక స్పెషలైజ్డ్ కేసు కాబట్టి, సో నిబంధనలు అయితే ఎట్టి పరిస్థితులు వాళ్ళు పాటిస్తారు. మరోపక్క ఇందాక వాదనలు వినేటటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఆయన సెలబ్రిటీ అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పదానికి అక్కడ ఉన్నటువంటి జడ్జి కావచ్చు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చట్టం ముందు అందరూ కూడా సమానమైనటువంటి కొన్ని మాటలను కూడా ఆయన అక్కడ మాట్లాడారు, కొన్ని కోట్ చేసినటువంటి పరిస్థితి. సో దాన్ని బట్టి చూస్తుంటే, సో ఖచ్చితంగా జైలుకి ఆ పత్రాలు అందినప్పటికీ కూడా జైలు రూల్స్ ప్రకారమే నడుచుకుంటారేమో అనేది తెలుస్తోంది. సో మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి ప్రతులు రావడానికి ఆలస్యం అవుతాయి కాబట్టి, సో సోమవారం ఉదయం 10:30 గంటల తర్వాత మాత్రమే విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి బన్నీ అని చెప్పేసి ఆ టెక్నికల్ అలాగే లా ఎక్స్పర్ట్స్ అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఇందాక మీరు అన్నట్టు ఇందులో ఏదైనా సడలింపులు ఉంటే, ఒకవేళ మినహాయింపులు కానీ ఇచ్చినట్లయితే, సో బన్నీ ఇవాళ రాత్రికి విడుదలయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కోర్టు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ప్రిజన్ రూల్స్ అంగీకరించు కాబట్టి దీనికి, సో దీని మీద ఏం చేస్తారు అనే దాని మీద అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం లైవ్ అప్డేట్స్ మనం చూస్తూ ఉంటే హైకోర్టులో ఏం జరుగుతుంది అనేది, సో హైకోర్టులో మాత్రం ప్రస్తుతానికి ఇంకా కూడా ఈ కోర్టుకి అంటే బెయిల్కి సంబంధించినటువంటి దాని మీద డిక్టేషన్ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలించి
పరిశీలించేటటువంటి సందర్భంలో కోర్టు కంటిన్యూస్లీ డిక్టేటింగ్ ద ఆర్డర్, అలాగే లెర్నెడ్ కౌన్సిల్ రిలీజ్ ఆన్ జడ్జ్మెంట్ ఇన్ భజన్ లాల్, ఆల్సో భజన్ లాల్కి సంబంధించినటువంటి కేసును ఇక్కడ కోర్ట్ చేశారు. ఏంటి అంటే షల్ ఐ మెన్షన్ భజన్ లాల్ కేసు ఆల్సో అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించి ఆ కేసుని మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి సందర్భంలో ఈ కేసుకి రెఫరెన్స్ కేసెస్ కొన్ని ఉంటాయి. సో ఈ రెఫరెన్సెస్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కోర్ట్ చేస్తారు కోర్టులో. సో కోర్ట్ చేసేటటువంటి సందర్భంలో జడ్జి అడగడం జరిగింది, షల్ ఐ మెన్షన్ భజన్ లాల్ కేసు ఆల్సో అని చెప్పేసి ఆయన లాయర్ని కూడా అడిగినటువంటి పరిస్థితి ఎస్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఇంకా అది డిక్టేట్ అవుతుంది, అంటే ఇంకా ప్రతిని ఇంకా ఆమె చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి. సో అదంతా కూడా కంప్లీట్ కావడానికి ఇంకా సమయం పట్టేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మరోపక్క ఇప్పటికే జైలు దగ్గరికి అల్లు అర్జున్ మామగావు చెందకుండా బంధువులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. మరోపక్క చిరంజీవి అలాగే నాగబాబు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నటువంటి నేపథ్యం మరోపక్క. ఇంకొక విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన హైదరాబాద్కి వెళ్ళవచ్చు అనేటటువంటి అంశం కూడా తెలుస్తుంది. సో అధికారికంగా ఇంకా కూడా రానటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టు ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అనూహ్య ఘటనలు రకరకాల మలుపులు తిరిగిన తర్వాత చివరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో ఈ మధ్యంతర బెయిల్ ఇంటర్మ రిలీఫ్ కూడా అందుతుందా లేదా అనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంటర్మ రిలీఫ్ అందాలి అంటే 5 గంటలు జైలు, ఇందాక మీరు అడిగినట్టు జైలు సమయం దాటిపోయింది కాబట్టి. సో కాబట్టి రిలీజ్ చేయడం కుదరదు. ఒకవేళ జైల్లోకి తీసుకోవచ్చు, జైల్లోకి ఏ సమయంలో అయినా సరే లోపలికి తీసుకోవచ్చు, కానీ సో రిలీజ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నామ్స్ ఉంటాయి కాబట్టి సో దానికి అనుగుణంగానే చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సతీష్, అంటే రాజు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు హైకోర్టు చెప్తే కూడా అల్లు అర్జున్ కూడా సామాన్య మానవుడికి లాగే జీవించే హక్కు ఉంటుంది, ఆయనకి కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఆయనకి సినిమా చూసే ప్రతిదీ కూడా సామాన్యుడు గుర్తించేవన్నీ వర్తిస్తాయని చెప్తోంది. అంటే ఇక్కడ మన పోలీసులు ప్రధానంగా చేసింది ఎక్కడ అనుకోవాలంటే ర్యాలీగా వెళ్ళారు కాబట్టి ర్యాలీలో అనుమతి ముందుగా చెప్పలేదు అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారా, లేదంటే సినిమాకి వెళ్ళినందుకు కాన్సన్ట్రేట్ చేస్తారా, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఒకటి టెక్నికల్గా లాకి సంబంధించినటువంటి అంశాన్ని మనం కానీ పరిశీలిస్తే సతీష్, ఏంటంటే ఈ కేసుకి సంబంధించి అక్కడ ఒక మహిళ చనిపోయారు. మహిళ చనిపోయినటువంటి నేపథ్యంలో ఎవరైతే బాధితురాలు ఉంటారో, అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఉంటారో, డిసీజ్డ్ పర్సన్స్కి సంబంధించి వాళ్ళ బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. బంధువులు అంటే ఆమె భర్త ఇచ్చారు, సో భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది, అక్కడ నా భార్య అలాగే నా కొడుకు శ్రీతేజ్ అనేటటువంటి ఇంకొక బాలుడు, సో వీళ్ళు ముగ్గురు సో ఆ అబ్బాయికి సీరియస్గా ఉంది, ఆమె చనిపోయింది. సో దీనికి కారణం అయినటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం, అలాగే సినిమా యాక్టర్ అయినటువంటి అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది, సో వీళ్ళు మాత్రమే కారణం అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ అక్యూజ్ నెంబర్ 1, 2, 3, 4 అని ఎక్కడ ఇవ్వలేదు. అక్యూజ్ నెంబర్ 1లోనే వీళ్ళందరి పేర్లు కూడా రాసినటువంటి పరిస్థితి, అంటే ఇప్పటివరకు మనం చాలా ఎఫ్ఐఆర్లు చూసాం. సో ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో కేవలం అక్యూజ్ నెంబర్ 1 కింద వీళ్ళందరూ రారు. అక్యూజ్ నెంబర్ 1 సంధ్యా థియేటర్ యాజమాన్యం, అక్యూజ్ నెంబర్ 2 సంధ్యా థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, అక్యూజ్ నెంబర్ 3 అల్లు అర్జున్, అక్యూజ్ నెంబర్ 4 అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది. సో ఇలా ఇస్తారు వాస్తవంగా అయితే. కానీ అక్కడ మన ఎఫ్ఐఆర్ కానీ చూసుకున్నట్లయితే ఆ ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఉంది సీరియల్ నెంబర్ 1, అంటే అక్యూజ్ నెంబర్ 1 వీళ్ళు అందరి పేర్లు కూడా అందులో పెట్టినటువంటి పరిస్థితి. సో దాని పక్కన పెడితే ఈ కేసుకు సంబంధించి సో ఆమె చనిపోయింది, కారణం వీళ్ళు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత హైకోర్టులో దీన్ని నాంపల్లి కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భంలో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు అందరికీ కూడా ఇందాక మీరు ఏదైతే ప్రశ్న అడిగారో అందరిలో అనుమానం కూడా ఇది, అసలు ఏంటి, అసలు అక్కడ అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు, అల్లు అర్జున్కి ముందుగానే ఆయన వస్తాడని చెప్పేసి ముందుగానే పోలీసులు అనుమతి తీసుకున్నారు, బందోబస్తు కావాలని అడిగారు, అయితే ఇది పోలీసుల వైఫల్యం లేకపోతే ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇందాక కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి అల్లు అర్జున్కి ఎంత బాధ్యత ఉందని అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రికి అంత బాధ్యత ఉంది అందుకని ఆయన కూడా అరెస్ట్ చేయండి అనేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టినటువంటి లెటర్ ఏంటి, కేవలము ఈ సినిమా చూడడానికి వీళ్ళంతా వస్తారు, సో సినిమా చూసి వెళ్ళిపోతారు, ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మాకు బందోబస్తు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. దానికి ఓకే అని చెప్పేసి అనుమతి ఇచ్చింది చిక్కడపల్లి పిఎస్కి సంబంధించినటువంటి ఏసీపీ. ఎందుకని ఏమని ఇచ్చారంటే సినిమా చూడడానికి అవసరమైన బందోబస్తుని ఏర్పాటు చేశారు, క్రౌడ్ని వాళ్ళు ఆపడం పోలీసుల బాధ్యత. అయితే ఇక్కడ కోర్టుకి వాళ్ళు చెప్పినటువంటి టెక్నికల్ అంశం ఏంటి అంటే ఇక్కడ మేము అనుమతి ఇచ్చింది వాస్తవమే, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది వాస్తవమే, అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎక్కడ కూడా
వచ్చేటటువంటి సినిమా హీరో అని చెప్పినటువంటి కోట్ చేశారో ఆయన అభివాదం చేస్తూనో లేకపోతే ర్యాలీగా వస్తూనో లేకపోతే అభిమానులను చూస్తూ ఆయన కేరింతలు కొడుతూ రావడము, సో ఇలాంటి అంశాలు ఏవి కూడా అందులో చేర్చలేదు. కానీ వాళ్ళు ఏదైతే అనుమతి అడిగారో అనుమతులను వైలేట్ చేశారు. సో ఆ వైలేషన్ కారణంగా, అంటే వైలేట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్ అభివాదం చేయడం, అల్లు అర్జున్ ర్యాలీగా రావడం, ఇది వైలేషన్ ఆఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ అవుతుంది. సో కాబట్టి దాన్ని వైలేట్ చేశాడు కాబట్టి 14 రోజులు ఈయనకి రిమాండ్ని విధించాల్సిందే, అంటే జ్యుడీషియల్ కస్టడీ కంపల్సరీ అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాంతో ఏకీభవించినటువంటి కోర్టు అక్కడ ఉన్నటువంటి ఆ పత్రాలన్నీ కూడా పరిశీలించింది. ఏంటి, సంధ్యా థియేటర్ యాజమాన్యం 2వ తేదీ రాసినటువంటి లేఖ, 2వ తేదీ రాసినటువంటి సందర్భంలో అక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు 4వ తేదీ ఎన్ని షోస్ ఉంటాయి, 5వ తేదీ ఎన్ని షోస్ ఉంటాయి, 4వ తేదీ ఉన్నటువంటి షోస్కి 5వ తేదీ ఉన్నటువంటి షోస్కి బందోబస్తు ఏం కావాలి అనేది క్లియర్గా రాశారు. కానీ ఎక్కడ కూడా ఓ హీరో ర్యాలీగా వస్తాడని కానీ అభివాదం చేస్తూ వస్తాడని కానీ ఎక్కడ కూడా రాయలేదు. సో ఈ టెక్నికల్ పాయింట్ని పట్టుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా గట్టిగా వాదించాడు. దీంతో కోర్టు ఆయనతోటి ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టుకి సంబంధించి అక్కడ స్క్వాష్ చేయాలని చెప్పేసి కోరితే అక్కడ హైకోర్టులో స్క్వాష్ చేసేందుకు కుదరదు అని చెప్పేసి అక్కడ న్యాయమూర్తి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ అడిగారు, ఇంటర్మ్ రిలీఫ్ అన్నా ఇవ్వండి కనీసం, ఈ కేసుకు సంబంధించి మాకున్నటువంటి మా ఎవరైతే ఆయన ఉన్నారో అల్లు అర్జున్కి దీంతో ఎలాంటి సంబంధం లేదు, కనీసం ఆయనకి అంటే ఆయనకి అవగాహన కూడా లేదు, అక్కడికి ఎంతమంది క్రౌడ్ వచ్చారు అనేటటువంటి విషయం కూడా తెలియదు, వెళ్ళిపోయాడు ఆ క్రేజ్లో వెళ్ళిపోయాడు తప్ప ఇది కావాలని, అంటే ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఘటన కాదు, సో కాబట్టి మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడేం మాట్లాడారంటే అల్లు అర్జున్కి ఇదంతా కూడా తెలుసు, సో ఆయన వెళ్ళేటటువంటి సందర్భంలో అభివాదం చేస్తూ ర్యాలీ చేస్తూ వెళ్ళాడు, సో ఇలా చేస్తే క్రౌడ్ ఎక్కువగా వస్తారని కూడా తెలుసు, అయినప్పుడు కూడా ఇలా చేశాడని చెప్పినప్పటికి కూడా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కాకుండా అల్లు అర్జున్ న్యాయవాదితో ఏకీభవించడంతో ఇప్పుడు ఇంటర్మ్ రిలీఫ్ దొరికింది, అంటే ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఆ బెయిల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఎంతవరకు ఊరట కల్పిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మధ్యంతర బెయిల్ వచ్చింది, ఆ పత్రాలు 5 గంటల లోపల, అంటే జైలుకి సంబంధించినటువంటి సమయం ముగిసే లోపల జైలు దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇప్పుడు జైలుకి సమయం ముగిసిపోయింది. సో కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని ట్రీట్ చేస్తారు, అంటే అల్లు అర్జున్ ఏమన్నా ఒకవేళ ఇది ఒక స్పెషల్ కేసు కింద తీసుకుంటారా, అంటే విఐపీ కాబట్టి, సో చెంచల్ కూడా జైలుకి సంబంధించినటువంటి అంశాలు, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలు కావచ్చు, విఐపీలకు సంబంధించి వెళ్ళినటువంటి నేపథ్యంలో భద్రత అంశాలు కావచ్చు, సో వీటన్నింటిని కూడా మళ్ళీ అక్కడ ఏమన్నా కోర్టు చేసి మళ్ళీ కోర్టుకి ఏమన్నా ఇంకొక అనుబంధ పిటిషన్ వేసి వీలైతే ఒక ఇంటర్మ్ ఆర్డర్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ప్రయత్నం చేస్తారా లేదనేది చూడాలి. కానీ టెక్నికల్గా అయితే మాత్రం అది కుదిరేటటువంటి అవకాశాలు లేవు, ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి చెంచల్ కూడా జైలు లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి. సో ఖచ్చితంగా సోమవారం 10:30 తర్వాత మాత్రమే బన్నీ బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంటర్మ్ రిలీఫ్ దొరికినప్పటికీ కూడా అది ఆయనకి ఎంతవరకు ఊరట లభిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఇంకా కూడా మనం లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం, లైవ్ అప్డేట్స్లో ఇంకా జడ్జి దాన్ని డిక్టేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు వస్తూ ఉంది ఆర్డర్కి సంబంధించి. సో దాంతోపాటు ఆ బెయిల్ ఇచ్చిన సందర్భంలో కొన్ని కేసులకు సంబంధించినటువంటి రెఫరెన్స్లు కూడా ఇవ్వాలి, ఆ రెఫరెన్స్లకు సంబంధించి కూడా ఇంకా జడ్జి అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ న్యాయవాదిని కూడా. సో ఏ అంశాలను ఇందులో పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అయితే ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం మేరకు మొత్తానికైతే ఈ ఇంటర్మ్ బెయిల్ మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అంతేకాకుండా ఇక్కడ జడ్జి కూడా చేపచ్చినటువంటి పరిస్థితి, మ్యాటర్ లిస్టెడ్ నెక్స్ట్ ఆన్ జనవరి 21, కేసుని 21వ తేదీ జనవరి వచ్చే సంవత్సరం జనవరి 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఇప్పుడే హైకోర్టు ఈ కేసుని వాయిదా వేసింది. సో ప్రస్తుతానికైతే మధ్యంతర బెయిల్ అయితే కంప్లీట్ అయినటువంటి పరిస్థితి, మరి కాసేపట్లో మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలు వాళ్ళ లాయర్లు తీసుకుంటారు, లాయర్లు తీసుకొని ఆ తర్వాత ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేది చేసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డెఫినెట్గా రాజు, అంటే మీరు చెప్పినట్టుగా ఊరట అయితే లభించింది బట్ బయటకు వస్తారు అనేది కాసేపట్లో తేలే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా కోర్టు కూడా చెప్తూ మీరు పెట్టిన సెక్షన్లు ఏవి ఒక యాక్ట్ అనేది మాత్రాన ఇక్కడ వర్తించవు, బట్ రేవతి కుటుంబం మీద మాకు సానుభూతి ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం. అంటే చెంచులగూడ జైలుకి ఆల్రెడీ ఇప్పుడు తలరించారు కాబట్టి సూపరింటెండెంట్ ఆదేశించాలి, విడుదల చేయాలని ఆదేశించాలని అల్లు అర్జున్ తరపున అడిగిన లాయర్కి లాయర్ అడిగితే ఖచ్చితంగా అందిస్తామని చెప్పినట్టు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక ఊరట అయితే వచ్చేస్తుంది, సరే 4 వారాల్లోపు మధ్యంతర బెయిల్ అయితే ఇస్తున్నాం, శాశ్వత బెయిల్ కోసం కింద కోర్టును కూడా ఆశ్రయించాలని హైకోర్టు ఆర్డర్ సూచించినట్టు తెలుస్తోంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్యాన్స్ కొంచెం ఊరట లభించినప్పుడు అల్లు అర్జున్కి ఎంతసేపట్లో ఊరట లభిస్తుంది అనేది కాసేపట్లో తెలియ అవకాశం ఉంది. అసలు ఎలా చూడాలంటే ఏం జరుగుతుంది, అసలు సినీ ఇండస్ట్రీ
ఇండస్ట్రీకి ఏమన్నా రాజకీయంగా ఉన్న రంగు పులుముకుంటుందా? అసలు ఏ విధంగా చూడండి, ఈ కోణాలన్నీ కూడా ఎంత ఇష్యూలు ఎందుకు అవుతున్నాయి? చూస్తున్నాం రీసెంట్గా సినిమాకి సంబంధించినటువంటి అంశాలు, అటు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ మనం చూసాం, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఎస్పెషల్లీ టాలీవుడ్కి దిష్టి తగిలిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలామంది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాజు సారీ, అంతకుముందు నాగార్జున గారి ఫ్యామిలీ కూడా నాగార్జున ఫ్యామిలీ కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. సో దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తూ ఉన్నారు టాలీవుడ్కి దిష్టి తగిలింది, సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూడాలి అనేది పక్కన పెడితే, మరోపక్క మోహన్ బాబుకి సంబంధించి కూడా ఆయన మీద కూడా హత్యాయత్నం కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. తొలుత ఒక సెక్షన్ కింద కేసు పెట్టారు, తర్వాత దాన్ని హత్యాయత్నం కేసుగా కూడా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా నిజంగా అటు టాలీవుడ్ని అయితే కలవర పెడుతుంది, ఎందుకంటే టాలీవుడ్లో ఇలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక జాతీయ స్థాయిలో మంచి ఫేమ్ని ఆయన సొంతం చేసుకుంటున్నారు, మరొక ఇప్పుడు పుష్ప 2 మంచి విజయంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, జాతీయ అవార్డు తీసుకున్నటువంటి నటుడు, క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఏదైతే ఉందో దీని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక రాజకీయంగా ఆయన వెనక జరిగిందని చెప్పి చెప్పడం కావచ్చు. ఇటీవల జరిగినటువంటి ఒక ఈవెంట్లో ముఖ్యమంత్రి పేరును ఆయన మర్చిపోయాడు కాబట్టి ఇలా జరిగిందని చెప్పేసి కొంతమంది, అలాగే కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ వల్ల జరిగిందని చెప్పేసి, సో ఏదేదో సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటే మనం చూడాలి, ఇక్కడ రాజకీయం వేరు సినిమా వేరు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అంటే రేవతి చనిపోతుంది అనేసి అటు అల్లు అర్జున్కి తెలియదు, అలాగే ఎవరైతే ఆయనకి రాజకీయంగా ప్రత్యర్థులుగా మారారని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటే అత్యుత్సాహం ప్రదర్శించి ఉండి ఉంటారు అనేటువంటి అంశాన్ని కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అంతగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదేమో అనేటటువంటి వాదన కూడా కొంతమంది తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా వాస్తవంగా ఇందాక రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పేసి చిట్చాట్లో చెప్పాడు, అలాగే ఇందాక నేషనల్ మీడియా ఆయన వెంటబడి మాట్లాడే సందర్భంలో కూడా ఆయన నాకేం తెలియదు తెలుసుకుంటానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే సో అల్లు అర్జున్కి ఇది నిజంగా ఒక షాకు, ఆయన రియలైజ్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఈవెంట్స్ పేరుతోటి బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో క్రౌడ్ ఎస్పెషల్లీ ఇక్కడ మన ద్వారా అంటే మన ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా ఎస్పెషల్లీ ఈ హీరో అభిమానులకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రాణాలు పోతే తిరిగి రావు. ఈరోజు రేవతి కుటుంబం రోడ్డున పడినటువంటి పరిస్థితి, ఇద్దరు బిడ్డలు అనాథలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అభిమానం అనేది మనసులో ఉండాలి. సో అభిమానాన్ని ప్రదర్శించేటటువంటి మార్గాలు అనేక రకాలుగా ఉంటాయి. సో ఇలాగ క్రౌడ్ పుల్లింగ్ ద్వారా అక్కడ జరిగేటటువంటి తొక్కిసలాట్ల చనిపోవడం వల్ల ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు, ఎవరైతే మీరు ప్రేమించే ఆరాధించే అభిమానించేటటువంటి నటుడు కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని కూడా అభిమానులు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మెదడులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలా సమయం కూడా పాటించాలి. కేవలం సినిమా అభిమానులే కాదు, పొలిటికల్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా భారీ ఎత్తున అభిమానులు వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో కూడా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి, ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించి ముందుగా తీసుకున్నటువంటి అనుమతులు వేరు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన వేరు అనేటటువంటి అంశం ఆధారంగానే ఆయనకి 14 రోజుల రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి. సో చూడాలి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు. సో ఇప్పుడు ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించి నిజంగా చెంచల్గూడ జైలు అధికారులు ఏమన్నా ఆయనకి ఈ ఇంటర్మ్ రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే సాధారణ పౌరుడిగానే ఆయన్ని ట్రీట్ చేసి సోమవారం వరకు కూడా వెయిట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది మాత్రం మనం వెయిట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది సతీష్. ఎస్ డెఫినెట్గా రాజేష్, మీరు చెప్పినట్టుగా అల్లు అర్జున్ కేసుగా అవన్నీ వర్తించకపోయినా రీసెంట్గా జరుగుతున్న ప్రతి పరిణామం చూస్తుంటే ప్రతిదీ చాలా ఇష్యూ అయిపోతుంది. ఒకటి సోషల్ మీడియా ద్వారా ఒకటి జరుగుతుంటే ఒకటి ప్రచారం చేయడం కూడా దీనికి ఒక కారణంగా కూడా అనేక మంది చేస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా వాళ్ళ సినిమాల కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎక్కువగా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. సో అంటే ప్రధానంగా ఇప్పుడు మధ్యంతర బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వగలం కానీ శాశ్వత బెయిల్ కోసం కింది కోర్టును సంప్రదించమని చెప్తుంది హైకోర్టు. హైకోర్టు చెప్పినట్టుగా మనకు వస్తుంది. సో అంటే ఏంటి అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటే ఈ కేసుకు సంబంధించి సెక్షన్లు వర్తించమని ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇంకా ముందు అసలు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి? అంటే ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఆ బెయిల్ చూడాలి మనం, ఎందుకంటే బెయిల్లో కండిషన్స్ ఏమైనా ఉన్నాయా. సో మధ్యంతర బెయిల్ శాశ్వత బెయిల్ అనేది ఉండదు ఇక్కడ. ఇంటర్మ్ ఆర్డర్స్ మీన్స్ ఏంటి అంటే కింది కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని
ఇచ్చినటువంటి రిమాండ్ని పైకోర్టు రిజెక్ట్ చేయడమే మధ్యంతర బెయిల్. సో మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ వాళ్ళు ఇస్తారు. సో కండిషన్స్కి అనుకూలంగా సో ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వారు నడుచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇంటరిమ్ బెయిల్ తర్వాత, ఇంటరిమ్ బెయిల్ ఇచ్చిన తర్వాత స్క్వాష్, ఇక్కడ ఏంటంటే స్క్వాష్ చేయమన్నారు కేసు. అంటే గతంలో కూడా ఒక కేసుకు సంబంధించి అల్లు అర్జున్ మనం చూసాం, ఏదైతే నంద్యాలలో కూడా ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కూడా ఒక పెద్ద ఇష్యూ అయింది. అప్పట్లో కూడా ఆయన మీద కేసు అయింది. సో దానికి మాత్రం స్క్వాష్ ఇచ్చింది. సో స్క్వాష్ చేశారు ఆ కేసుని. కానీ ఈ కేసు కూడా అలాగే స్క్వాష్ చేస్తారని చెప్పేసి అక్కడ ఊరట లభిస్తుందని చెప్పేసి అల్లు అర్జున్ మొదటి తొలుత భావించినప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఆయనకేమి కనిపించలేదు. ఎందుకంటే స్క్వాష్ చేయడం కుదరదు అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే మధ్యంతర బెయిల్కి అయితే వెళ్ళారు. సో ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రస్తుతానికి కస్టోడియల్ అంటే రిమాండ్ నిందితుడిగానే ఉంటారు. సో బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుడిగా ఉంటారు. కోర్టుకి సంబంధించినటువంటి వాయిదాలకు ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఈయనకు బెయిల్ వచ్చింది కాబట్టి, ఇంటర్మ్ బెయిల్ దొరికింది కాబట్టి ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి ఇద్దరు ఈ కేసులోనే, సంధ్య థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఇంకొక ఇద్దరు ఎవరు అరెస్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా బెయిల్ మీద కొన్ని వాదనలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకటే మనకు తెలియాల్సింది, అసలు ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా, దీని మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యంతర బెయిల్ వచ్చిందని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉన్నారు. సో బెయిల్ వచ్చేసింది కాబట్టి అల్లు అర్జున్ బయటకు వస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా అనుకుంటూ ఉన్నారు. సో దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ విధంగా ఉండబోతోంది కోర్టుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్కి సంబంధించి జైలు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. సో ప్రిజన్స్కి సంబంధించినటువంటి అధికారులు తీసుకునేటటువంటి ఆ డెసిషన్ ఇప్పుడు క్లియర్గా కాబోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలని హైకోర్టులో కూడా వాళ్ళ న్యాయవాదులు మరి కాసేపట్లో రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ద్వారా. సో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు చెంచలు కూడా జైలుకి వెళ్ళి ఫిజికల్గా ఆ పత్రాలను అందించేటటువంటి అవకాశం ఉన్నాయి. సో కోర్టు నుంచి వెళ్ళాలంటే సమయం పడుతుంది కాబట్టి సో ఫిజికల్గానే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే ఓకే, లేకపోతే సోమవారం ఉదయం 10:30 తర్వాతే మళ్ళీ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ అంటే రాజు, ఎస్ అంటే వ్యక్తిగత పూచికత్తికి 50,000 చెల్లించి రిమాండ్ తీసుకోవాల్సిన సెంచరీ కూడా సుప్రీం కోర్టు కూడా ఆదేశించినట్టుగా మనకి అంటే అప్డేట్స్ వస్తున్నాయి. అంటే హైకోర్టు డైరెక్ట్గా సెంచరీ కూడా సుప్రీం కోర్టుకి చెప్పింది వ్యక్తిగత పూచికత్తు తీసి విడుదల చేయమని. అంటే ఇన్ కేస్ ఏమన్నా విడుదల చేస్తే అవకాశం ఉన్నట్టుగా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అదే ముందు మన బెయిల్కి సంబంధించి ఎలాంటి షరతులు పెట్టారు, అంటే ఏ బెయిల్ ఇచ్చినా సరే కొన్ని షరతులు ఉంటాయి. సో ఆ షరతులు ఏమున్నాయనేది మనం చూడాలి. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు 50,000 పూచికత్తు. సో బెయిల్ తీసుకుంటే ఖచ్చితంగా మనం పూచికత్తు, ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు పూచికత్తుల్ని అక్కడ పెట్టాల్సిందే. సో ఆ పూచికత్తులు పెట్టాలి అనేది బెయిల్లో ఉన్నటువంటి జనరల్ నామ్స్ అనమాట అవి. సో అది 50,000కి సంబంధించినటువంటి ఏదైతే ఆ పూచికత్తు ఉందో, సో 50,000 ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇక్కడ మనం వేచి చూడాలి. సో రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో మనకున్నటువంటి పరిజ్ఞానం మేరకైతే సామాన్యులకి 5:30 తర్వాత రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ములాఖతులు కూడా ఉండవు వాళ్ళకి సంబంధించి. సో ములాఖతులు కూడా 4:30 వరకే ఉంటాయి. సో 5:30కి జైలుకి సంబంధించినటువంటి ప్రక్రియ ముగుస్తుంది. 6 గంటలకి జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలు కావచ్చు, అలాగే అక్కడ సెంటెన్స్ ఉన్నటువంటి ఖైదీలు కావచ్చు, ఎవరికైతే అక్కడ శిక్ష పడినటువంటి ఖైదీలు ఉంటారో వాళ్ళు 6:30 కల్లా కూడా వాళ్ళు నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు బ్యారక్స్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎవరిని కూడా రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు మనకు తెలిసినటువంటి పరిజ్ఞానం మేరకు. అయితే మీరు చెప్తుంటే ఇది ఏదైనా స్పెషల్ కేసు కింద తీసుకుని ఎలాగూ బెయిల్ వచ్చేసింది కాబట్టి సో దాన్ని ఏమైనా అలౌ చేస్తారా అనేది మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్. సో దాన్ని ఏ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే మీరు చెప్పినట్టు పూచికత్తు 50,000 ఒకరిదా లేకపోతే ఇద్దరిదా, ఈ సందర్భంలో మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి ఏమైనా కొన్ని షరతులు ఏమైనా పెట్టిందా కోర్టు, ఇవన్నీ కూడా కంప్లీట్ బెయిల్ పత్రాలు చూస్తే కానీ మనకు తెలిసేటటువంటి అవకాశాలు లేవు సతీష్. డెఫినెట్గా రాజేష్, మీరు చెప్పినట్టుగా ఒక ఊరట అయితే వచ్చింది, ఫ్యాన్స్లో అయితే కనీసం ఊరట వచ్చింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా పెళ్ళే సిచ్యువేషన్ ఉంది. అందరూ కూడా ఉదయం నుంచి జరిగిన నాటికీ పరిణామాలు కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. సో దేశవ్యాప్తంగా పుష్పటు ఎంత సంచలనం క్రియేట్ చేస్తుంది, అంతకంటే ఉత్కంఠ తీవ్ర ఉత్కంఠ రేపింది దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరిలో కూడా, ఇలా ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది, ఇంకా బెయిల్కి సంబంధించి కాసేపట్టు మరి రిలీఫ్ వస్తుందా ఏం చేస్తారనేది మనకి కాసేపట్టు తెలిసే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణ కూడా స్పందించారు, ఆయన ఏమన్నారు చూద్దాం.